హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 9వ నెల సమయంలో బేబీలో జరిగే చేంజెస్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా గర్భాశయంలో జరిగే కొన్ని మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. 8వ నెల చివరి సమయం నాటికి బేబీ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. కానీ ఊపిరితిత్తులు మరియు మెదడు భాగాలు మాత్రం 9వ నెల సమయంలో కూడా కొంత ఎదుగుదలను చూపిస్తాయి. 9వ నెల వచ్చే సమయానికి బేబీ యొక్క పొడవు 34 సెంటీమీటర్ల వరకు ఉంటుంది మరియు బరువు 2.5 నుండి 3.5 కేజీల వరకు ఉంటుంది. ఈ సమయంలో చాలా పెద్దదిగా ఉంటుంది. అందువల్ల బేబీ అటు ఇటు కదలడానికి ఎక్కువ స్పేస్ ఉండదు. ఏ మాత్రం కదిలినా అది తల్లికి తెలిసిపోతుంది. 8 మరియు 9వ నెల సమయంలో బేబీ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 9 గంటల సమయంలో బేబీ పొత్తి కడుపులోకి జారుతుంది. 9వ నెల సమయంలో బేబీ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. బేబీ మోచేతులు, మోకాళ్ళు మరియు భుజాలపై కొంత ఫ్యాట్ లేయర్ తిక్కగా ఏర్పడి ఉంటుంది. 9వ నెల సమయానికి బేబీ సోఫాలిక్ పొజిషన్ ఆర్ సోఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటాడు. అంటే గర్భంలో తల భాగం క్రిందకి చేసి ఉండి మిగిలిన భాగాలు చేసి పైకి ఉంచుతాడు. చాలామంది బేబీ పొజిషన్ ఇలాగే ఉంటుంది. ఇలా బేబీ ఉండడం వల్ల డెలివరీ సమయంలో బేబీ యొక్క తల భాగం ముందుగా బయటకు వస్తుంది, తర్వాత మిగతా భాగాలు బయటకు వస్తాయని చెప్పాలి. ఈ పొజిషన్ ఉన్నప్పుడే నార్మల్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో బేబీ యొక్క పాదాలు కింద చేసి తల భాగం ప్యాక్ చేసి ఇలా ఉంటాయి. ఈ పొజిషన్ని బ్రీచ్ పొజిషన్ ఆర్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. బిడ్డ అడ్డం చేయడం అంటే ఇది. డెలివరీ టైంలో ఇలా అడ్డం తిరిగి బిడ్డను సరిచేసి నార్మల్ డెలివరీకి చేయడానికి డాక్టర్స్ ఉపయోగిస్తారు. మీరు రోబో మూవీలో చూసే ఉంటారు. ఈ ప్రొసీజర్లో బ్రీజ్ పొజిషన్లో ఉన్న బేబీ నార్మల్ పొజిషన్లోకి మార్చి బేబీని రోబో డెలివరీ చేస్తుంది. కానీ చాలా వరకు ఇలా బ్రిడ్జ్ పొజిషన్లో ఉన్న బేబీని సిజేరియన్ సెక్షన్ అంటే సర్జరీ చేసి డెలివరీ చేయడం జరుగుతుంది. 9వ నెలలో అధికంగా ఉండడం వల్ల గర్భాశయంపై దాని నుండి మూత్రాశయంపై ఒత్తిడి కలుగుతుంది. అధికంగా ఒత్తిడి కలగడం వల్ల తరచుగా యూరిన్ రావడం జరుగుతుంది. యూరిన్ డిశ్చార్జ్ అవ్వడం 9వ నెలలో గమనించవచ్చు. వెన్నెముకపై అధికంగా భారం పడడం వల్ల నడుము నొప్పి కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో చర్మం వదులుగా సాగుతూ పెరుగుతుంది. చర్మం పెరుగుతున్న సమయం కొన్ని రకాల కెమికల్స్ విడుదల చేస్తుంది. ఈ కెమికల్స్ చర్మంపై దురదలు కలగచేస్తాయి. పొత్తి కడుపులో ఒత్తిడి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనితో పాటు బేబీ ఇంతకుముందు నెల సమయంలో ఉన్న పొజిషన్ నుండి కొంత కిందకి జరుగుతాడు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు బేబీ ఇక బాడీ అడ్డం ఉండదు. అందువల్ల 9వ నెల సమయంలో మిగతా నెలలతో పోలిస్తే శ్వాస తీసుకోవడానికి అంత ఇబ్బంది ఉండదు. ఇది ఉంటే 9వ నెల సమయంలో ప్రతి ఒక్కరూ లేబర్ పెయింట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ లేబర్ ప్రాసెస్ అనేది బ్రెయిన్ నుండి మొదలవుతుంది. పిట్యూటరీ గ్రాండ్ అంటే పీయూష గ్రంథి నుండి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తల్లి గర్భాశయంలోని కండరాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై గర్భాశయ కండరాలపై పనిచేసి సంకోచించేలా చేస్తుంది. ఇలా సంకోచించేలా చేసి బేబీని బయటకు తీయడానికి పనిచేస్తుంది. ముందుగా తల బయటికి వస్తుంది, తర్వాత మిగిలిన భాగాలను బయటకు వస్తాయి. 9వ నెలలోకి ప్రవేశించిన ప్రతి తల్లి పురిటి నొప్పులు అంటే లేబర్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూస్తూ ఉంటుంది. పురిట నొప్పులు అనేది ముందుగా స్లోగా కొద్ది కొద్దిగా మొదలై తర్వాత అది చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే ఈ నొప్పి సాధారణంగా వచ్చే నొప్పుల కంటే డిఫరెంట్గా ఉంటాయి. 9వ నెల కంటే ముందు సమయంలో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నిజమ పురిటి సాధారణ నొప్పికి మధ్య తేడాలు ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవడం తప్పనిసరి. ఏ టైంలో అయినా ఎమర్జెన్సీ సొల్యూషన్కి రెడీగా ఉండాలి. ఇలాంటి సమయంలో ఆలస్యం అస్సలు పనికిరాదు. ఇలా 9వ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.